హాలీవుడ్కు అండర్ వరల్డ్ కు ఇప్పుడే కాదు, కొన్ని దశాబ్దాల నుంచి బలమైన సంబంధాలున్నాయి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బాలీవుడ్ కు ఒంటి చేత్తో శాసించిన రోజులు చాలా మందికి తెలిసే ఉంటుంది. తాను చెప్పిన హీరో హీరోయిన్ తీసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తే తప్పకుండా తీసుకోవాల్సిన పరిస్థితి ప్రొడ్యూసర్కు ఉండేది. బాలీవుడ్ సినిమాల్లో పెద్ద ఎత్తున ఫైనాన్స్ చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇప్పుడు తాజాగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి మన బాలీవుడ్ తారలు పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నారని ఈడీ విచారణలో తేలింది. వారికి నోటీసులు జారీ చేసింది. వివరాలు చూద్దాం. బాలీవుడ్ కు అండర్ వరల్డ్ కు సంబంధాలు ఉన్నాయన్న విషయం బహిరంగ రహస్యమే. తాజాగా మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసు బాలీవుడ్ ను కుదిపేస్తోంది. దీంతో టాప్ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిలో రణబీర్ కపూర్, కపిల్ శర్మ, శ్రద్ధా కపూర్ లాంటి వారున్నారని అధికారులు తెలియజేశారు. మహాదేవ్ యాప్ విషయానికొస్తే కోట్లాది రూపాయల స్కామ్ అని ఈడీ తెలియజేసింది. చట్ట వ్యతిరేకంగా బెట్టింగ్ ప్లాట్ఫామ్లో వివిధ రకాల గేమ్స్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు ఇండియన్ ఎలక్షన్కు సంబంధించి లైవ్ బెట్టింగ్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఈడీ అధికారులు తెలిపారు. చట్ట వ్యతిరేక బెట్టింగ్ల విషయానికొస్తే ముందుగా వెలుగు చూసింది మాత్రం ఛత్తీస్గఢ్, అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. ఏపీ సైబర్ క్రైమ్ యూనిట్ పలు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ యాప్ వెలుగు చూసింది. ఇప్పటి వరకు 70 ఎఫ్ఐఆర్లు ఛత్తీస్గఢ్లో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ యాప్కు సంబంధించి వందలాది మందిని అరెస్ట్ చేశారు. ఈ యాప్ల ద్వారా వచ్చిన డబ్బు హవాలా రూట్లో దుబాయ్కి బదిలీ అవుతోంది. దీని మాస్టర్ మైండ్స్ సౌరభ్, చంద్రశేఖర్, రవి, ఉప్పల్లో దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారని ఈడీ వివరించింది. ఆన్లైన్ బెట్టింగ్లో లైవ్ లూడో, ఫుట్బాల్, క్యాసినో గేమ్స్ను మహాదేవ్ బుక్ ద్వారా నిర్వహిస్తారు. నిందితులు ఓ సిస్టమ్ ద్వారా ల్యాప్టాప్ నుంచి డబ్బులు వసూలు చేస్తారు. మహాదేవ్ బుక్ పేరిట ఆన్లైన్ ఐడీలు క్రియేట్ చేసి గేమ్లు ఆడిస్తారని ఈడీ అధికారులు వివరించారు. కాగా ఛత్తీస్గఢ్ పోలీసులు అలోక్ సింగ్ రాజ్పూత్, రాంప్రవేశ్ సాహు, ఖరగ్ అలియాస్ రాజాసింగ్ పేర్లను చార్జ్షీట్లో పేర్కొంది. మహాదేవ్ యాప్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 19 మంది పోలీసులను గుర్తించారు. వీరంతా పంట్లర నుంచి డబ్బు సేకరించి వాట్సాప్ యాప్ ద్వారా షెల్ కంపెనీలో డిపాజిట్ చేస్తారు. ఇక వెబ్సైట్ల విషయానికొస్తే టైగర్ ఎక్స్చేంజ్, గోల్డ్ 365, లేజర్ 247, క్రికెట్ బజ్ .com, లేజర్ 247, క్రికెట్ బజ్ .com, ప్లే 247, విన్, స్కై ఎక్స్చేంజీ .com, క్రికెట్ బెట్ .com యాప్ వెబ్సైట్ల ద్వారా గేమ్లు నిర్వహిస్తుంటారు. ఈ యాప్ల ద్వారా సేకరించిన డబ్బు వివిధ బినామీ ఖాతాలకు తరలిపోతాయి. అటు నుంచి ఛత్తీస్గఢ్కు చెందిన చంద్రశేఖర్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నా అతనికి డబ్బు చేరుతుంది. ఇక ఈడీ ఆరోపణల విషయానికొస్తే చంద్రశేఖర్, ఆయన అనుచరులు రవి, ఉత్పల్, కపిల్ తలాని, సతీష్ కుమార్లు దుబాయ్ నుంచి సుమారు 60 చట్ట వ్యతిరేక గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. వాటిలో లోటస్ 365, ఫెయిర్ ప్లే, రెడ్డి అన్నా, లేజర్ బుక్, టైగర్ ఎక్స్చేంజీ, బెట్ బుక్ 247, గోల్డ్ 365 లాంటి సైట్లున్నాయి. ఇక చంద్రశేఖర్ విషయానికొస్తే ఆయన చట్టం నుంచి తప్పించుకొని పారిపోయిన నేరస్తుడు. చట్టంలోని లొసుకులను తనకు అనుకూలంగా మలుచుకుని విదేశాల్లో కూర్చొని ఇలాంటి చట్ట వ్యతిరేక బెట్టింగ్ యాప్లు నడిపిస్తున్నాడని ఈడీ తెలిపింది. ఇప్పటికే ఆయనపై పలు మోసాలు, చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడినట్లుగా కేసులు నమోదయ్యాయి. మహాదేవ్ బుక్ ద్వారా దేశవ్యాప్తంగా గ్యాంబ్లింగ్ జరుగుతోంది. ఈ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ సుమారు 1000 కోట్ల రూపాయలుంటుందని అధికారులు చెబుతున్నారు. మహాదేవ్ బుక్ యాప్, రెడ్డి అన్న యాప్ ద్వారా చట్ట వ్యతిరేకంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. మీడియాలో వార్తలు రావడంతో ఈడీ కూడా దీనిపై దృష్టి పెట్టింది. విచారణలో తేలిందేమిటంటే పాన్, ఆధార్ కార్డులు దుర్వినియోగం చేసి బినామీ బ్యాంక్ ఖాతాలు తెరిచారని ఈడీ వెల్లడించింది. మహాదేవ్ ఆన్లైన్ బుక్ చట్ట వ్యతిరేకంగా పలు రకాల లైవ్ గేమ్స్ నడిపిస్తోంది. వాటిలో పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్స్, స్పోర్ట్ బెట్టింగ్, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్తో పాటు రకరకాల గేమ్లు నిర్వహిస్తోంది. వీటిలో మహాదేవ్ యాప్ వివిధ రకాల కార్డ్ గేమ్స్, ఉదాహరణకు తీన్ పత్తి, పోకర్, డ్రాగన్ టైగర్, వర్చువల్ క్రికెట్ గేమ్స్ నడిపించింది. మహాదేవ్ యాప్ పలు వెబ్సైట్లు క్లోజ్డ్ గ్రూప్ ద్వారానే ఆపరేట్ చేస్తోంది.
యూజర్కు తమ వెబ్సైట్కు సంబంధించిన రెండు రకాల కాంటాక్ట్ నెంబర్లు ఇస్తారు. ఆ నంబర్లకు వాట్సాప్ ద్వారానే చేరుకోవచ్చు. ఈ నంబర్కి కాంటాక్ట్ అయితే రెండు వేరువేరు నంబర్లు ఇస్తారు. ఒకరు డిపాజిట్ చేయడానికి, రెండోది ఐడి క్రియేట్ చేసి ఇస్తారు. ఈ గేమ్లన్నింటిలోనూ రిగ్గింగ్ జరుగుతాయి. ప్యానెల్ ఓనర్లు మాత్రం ఎట్టి పరిస్థితిలో నష్టపోరు. గేమ్లో ఆడేవారు ప్రారంభంలో కాస్త లాభాలు ఆర్జించినట్లు కనిపించినా చివరిలో ఉన్న సొమ్ము కాస్త కోల్పోల్సి వస్తోంది. మహాదేవ్ చట్ట వ్యతిరేక బెట్టింగ్ యాప్కు సహకరించిన రాజకీయ నాయకులు, సినీ తారలను కూడా ప్రశ్నిస్తున్నామన్నారు. కాగా ఛత్తీస్గఢ్ సీఎం ఓఎస్డి వినోద్ వర్మకు కూడా భారీగా సొమ్ములు ముఠాయని ఈడీ తెలిపింది. ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఇక బాలీవుడ్ సినీ తారల విషయానికొస్తే, మహాదేవ్ యాప్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన వారిని, వారి గేమ్స్ ప్రమోషనల్లో ఈవెంట్స్కు హాజరైన నటీమణులు, చంద్రశేఖర్ పెళ్లి ప్రత్యేక విమానంలో దుబాయ్ వెళ్లిన నటీమణులు, సెలబ్రిటీలకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టాయని తెలిసింది. దానికి సంబంధించి సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని, వారికి నోటీసులు పంపించాం, విచారణ కాస్త గడువు కావాలని కోరారని ఈడీ అధికారులు ఒకరు చెప్పారు. ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, కపిల్ శర్మ, టైగర్ షరాఫ్లున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దుబాయ్లో సౌరవ్ చంద్రశేఖర్ తన పెళ్లికి 200 కోట్లు ఖర్చు చేశాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో ఈడీ బాలీవుడ్ తారలపై ఫోకస్ పెట్టి నోటీసులు జారీ చేసింది. త్వరలోనే చంద్రశేఖర్ నుంచి ఎంత మొత్తం మన బాలీవుడ్ సెలబ్రిటీలు వసూలు చేశారో లెక్కపత్రంతో సహా బహిర్గతం అవుతుందనేది తాక్ వినిపిస్తోంది.